కొమరం భీం జిల్లాలో మరో పులి అలజడి రేపుతోంది. గిరిజన రైతును చంపిన పులి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్న కొద్ది గంటలోనే మరో పులి తెరపైకి వచ్చింది. పెంచికలపేట రేంజ్ పరిధిలోని సిద్ధప్పగుట్ట అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుపై దాడి చేసింది. పశువుల కాపురుల అరుపులతో వదిలి వెళ్లిపోయింది. పులిదాడిలో ఆవుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బెజ్జూరు పెంచికల్పేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పులి పాదముద్రలను గుర్తించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దన్నారు. కాగజ్ నగర్ డివిజన్ ను ఆనుకొని మహారాష్ట్ర తాడోబా పులుల అభయారణ్యం ఉంది. అక్కడి నుంచి ఈ ప్రాంతానికి పులుల రాకపోకలు సాగిస్తున్నాయి. పులుల సంతానోత్పత్తి కూడా జరుగుతుంది. గత 5 ఏళ్లుగా కొమరం భీం జిల్లాలో పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 16 నుంచి 20 వరకు పెద్ద పులులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట పెద్ద పులులు అలజడి రేపుతున్నాయి. పశువుల మందపై దాడి చేస్తున్నాయి. ఇటీవల గిరిజన రైతు కూడా ఒక పులి దాడిలో చనిపోవడంతో ప్రజల్లో భయం వెంటాడుతుంది. తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. చేని చేనులలో అంతా తిరుగుడు. మరి మేము పొద్దున్న లేచేస్తే పతేరుకుంటానికి వస్తే మేము ఉంటాం. ఎడ్లు ఉంటాయి, అటు అవిటిని అచ్చి తొందరగా పట్టుకొని వెళ్తే మీకు మంచిగా ఉంటుంది దయచేసి చెప్తున్నాం. చేనులలో వస్తే ఇట్లా మనుషులు అంటే మేము వెళ్తాం, కానీ ఎడ్లు పశువులు ఉంటాయి కదా, పశువులు అవి నోరు లేని జీవులు, అవిటికి మాట్లాడడానికి రాదు. మనం అంటే కళ్ళని చూసి ఎట్లా నూరుకుతాము, అవిటికి చెప్పడానికి రాదు. దయచేసి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కొంచెం తీసుకువెళ్ళండి దొరక పట్టుకొని.